చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా మంది అడుగుతుంటారు, ఈ రెడ్డిస్ డామినేట్ చేస్తున్నారు, రెడ్డిస్ ఊర్లలో వాళ్ళకే పట్టుంటుంది, వీళ్ళున్నది ఇంత తక్కువ పర్సంటేజ్ అయినా వీళ్ళ పెత్తనమేంది అనే గురించి పద్ధతిలో మాట్లాడుతున్నారు. రెడ్డిస్ గ్రామాల్లో ఎందుకు పట్టుంది? గ్రామాల్లో రెడ్డిస్ మిగతా వాళ్ళందరికీ కూడా అవసరానికి ఆడుకునేటువంటి వాళ్ళు. నా చిన్నప్పుడు నేను చూశాను, ఎవరైనా వచ్చి అయితే పోయి ఆడ చెరకలో ఉన్నటువంటి ఆ చెట్టు కొట్టుకోవాలనేవాడు. అంటే అవతల వాళ్ళకి ఆకలి ఉంటుంది అని అంటే పది కల్పించి వాళ్ళ ఆకలి తీర్చేవాడు. ఎవరన్నా వచ్చి అయ్యా పిల్ల నొప్పులు వస్తున్నాయి ఏం కావాలి దవాఖానకు పోవాలి అదే బండి కట్టుకొని పో బండి ఇచ్చేవాడు. అవసరానికి ఆదుకునేటువంటి తత్వం గ్రామాల్లో రెడ్డి కమ్యూనిటీకి ఉంది. అందువరకు రెడ్డి అనగానే మిగతా వాళ్ళందరూ కూడా మాట వింటారు, గౌరవప్రదంగా చూస్తారు. అదే రకంగా రాత్రి పూట వర్షం పడింది, ఆప్యాయత ఆ యొక్క కోఆర్డినేషన్ గ్రామాల్లో. అదే రకంగా పెళ్ళిళ్ళైనా సరే, పెళ్ళిళ్ళైతే మన ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయినప్పుడు వాళ్ళు మన ఇంటికి భోజనానికి వచ్చేవారు, వెళ్ళిపోయేవారు. వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయినప్పుడు కూడా అయ్యా మా ఇంటికి రాలేదు కదా, మేకను భోజనం మాంసం పంపిస్తాం. గ్రామంలో ఈ కమ్యూనిటీ ఉంది కాబట్టి అందుకనే రెడ్డి కమ్యూనిటీ అని అంటే గౌరవప్రదంగా మిగతా వాళ్ళు చూస్తారు. అటువంటి కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నందుకు ఐఎమ్ ప్రౌడ్. వెంకటరామరెడ్డి గారు పెద్ద మనిషి, వారు ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా ఈ చదువు విషయంలో ఇబ్బంది పడ్డారో వారికి తెలుసు. కాబట్టి ఈ గ్రామాల్లో ఉండేటువంటి రెడ్డి పిల్లలు చదువుకుంటానికి ఒక అవకాశం కావాలి, వాళ్ళకు ఆ రకమైనటువంటి వసతి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజాం పరిపాలన కూడా వాటిని కన్విన్స్ చేసి ఈ యొక్క హాస్టల్ను సంపాదించినారు, ఈ హాస్టల్ని ప్రారంభించారు. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. పెద్దవాళ్ళం కావచ్చు, కొంతమంది అధికారులు కావచ్చు, ప్రొఫెషన్లో మంచి పొజిషన్లో ఉండొచ్చు, లేదా రాజకీయమైనటువంటి పదవులలో ఉండొచ్చు, మూలాల్ని మనం మర్చిపోకూడదు. మనం ఎక్కడికెళ్ళి వచ్చినాము అనేటువంటి దాన్ని మనం మర్చిపోయినట్లయితే మన జన్మకి అది సార్థకత లేనట్టే.